నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పొదుపు పొదుపు చేయటం, రోజువారి పొదుపు కానీ లేకుంటే ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు వచ్చిన జీతంలోంచి కొంత పొదుపు చేయటం, ఏదైనా బిజినెస్ చేసినప్పుడు పొదుపు చేయటం, రకరకాలు ఉంటాయి కదా. మనం రోజువారీ పొదుపు గురించి మాట్లాడుకుందాం. ఇది హౌస్ వైఫ్స్ కానీ, సుమారైన చిన్న ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కానీ, పెద్ద ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు ఇళ్లలో చేసుకునే వ్యాపారాలకు కూడా ఇది చాలా బెస్ట్ మెథడ్గా ఉంటుంది. వాళ్ళకి చేతుల్లో డబ్బులు తిరుగుతూ ఉంటాయి కదండి, ఏ రోజుకి ఆ రోజు వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి. మీరు అన్నట్టు బాగుంటుంది, బెస్ట్ మెథడ్. ఇది సంవత్సరానికి పొదుపు చేసుకోవచ్చు, నెలవారీ పొదుపు ఐడియా కూడా చేయొచ్చు. మన దగ్గర 2-3 ఐడియాలు ఉన్నాయి, ఎవరికి ఏది వర్కౌట్ అయితే అది చేయటం. ఇవాళ 1 రూపాయి, రేపు 2 రూపాయలు, ఎల్లుండి 3 రూపాయలు, లేదా 1, 2, 5 రూపాయలు. కాయిన్స్ ఉండాలిగా మన దగ్గర, 5 రూపాయలు, తర్వాత 10 రూపాయలు, తర్వాత రోజున 2 పదులు, 20 నోటు కూడా ఉంది, తర్వాత 50, తర్వాత 100. నువ్వు వేయగలిగి 100లు పెంచగలిగితే తర్వాత రోజు 200, తర్వాత 300, 400 చొప్పున కూడా వేసుకుంటూ వెళ్ళచ్చు. మన మన శక్తి మేర, మన శక్తి, మనకి రోజువారీ వచ్చే ఇన్కము, మన బ్యాగుల్లో ఉండే డబ్బులు, మన ఖర్చులో 2000 నోటు, 500 నోట్లో వాడేయగా మిగిలిన చిల్లర ఉంటే వాటిని ప్లాన్డ్గా చేయొచ్చు. దీనికి ఏంటంటే ఒక క్యాలెండర్ మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్గా డబ్బులు పొదుపు అవుతుంది. ఇంకా ఈజీ మెథడ్ చూద్దాం. 10 రూపాయలు, 10 రూపాయలు, ఇవాళ 10, రేపు 20, ఎల్లుండి 30. ఇది ఎలా చేస్తాం? రేపు మార్చి 1 వస్తుందా, నెల మొదటి రోజు వస్తుందా? మొదటి రోజున క్యాలెండర్లో టిక్ పెట్టుకోండి. 1 అంకె కనిపిస్తోంది, 10 వేయండి. 2 అంకె కనిపిస్తోంది, 20 వేయండి. 3 అంకె కనిపిస్తుంది, 30 వేయండి. టిక్ పెడుతుంటే మనకి 4 పక్కన 0 పెట్టాలని మనకు తెలుస్తుందా? 10 తర్వాత నుంచి డబల్ చేయాలి, జ్ఞాపకం పెట్టుకోండి. 10 రోజుకి మనం 100 రూపాయలు వేస్తాం. 11వ తారీఖు 110. ఎస్. 12వ రోజుకి 120. మీరు ఇలా రోజు 10 రూపాయల చొప్పున పెంచుకుంటూ అమౌంట్, రోజుకి 10 వేస్తే ఎంత అవుతుంది? నెలకి 300 అవుతాయి. అవును, మనం ప్రతిరోజు అంకెని పెంచుతాం చేస్తాం కదా, నెల తిరిగేసరికి 4,650 రూపాయలు ఇంచుమించుగా అవుతుంది. మళ్ళీ మనం నెల మొదలు పెట్టినప్పుడు మళ్ళా 10తోటే స్టార్ట్ చేయండి. అవును, అప్పుడు కన్ఫ్యూజన్ లేదు, కన్ఫ్యూజన్ ఉండదు, అమౌంట్ చాలా అయిపోదు, చాలా అయిపోద్ది. ఎందుకంటే 30వ రోజున మీరు వేసేది 300. 30వ రోజుకి ముందు రోజున 290 వేశారు. దీనికి 10 నోట్లు పెట్టుకోవాలి కదండి, మా దగ్గర 50లు ఉన్నాయి, ఇలాంటివి మాత్రం నన్ను అడగండి, అవన్నీ మీరు ప్లాన్ చేసుకోండి. పొదుపు చేయాలనే ఆలోచన ఉంటే ప్లాన్ చేసుకోవాలి. ఇది పర్వాలేదు, కొంచెం మధ్యతరగతి కుటుంబాల్లో చేయగలిగేది. మీకు తెలియకుండానే నెల తిరిగేసరికి 4,600 మాటే మీకు కనపడుతుంది. మీరు కదపదలుచుకోలేదు ఆ డబ్బుల్ని, ఆ బాక్సో ఆ పర్సో ఆ బ్యాగో దాన్ని అలాగే ఉంచండి. మళ్ళీ నెల మొదలు పెట్టండి. 1వ తారీఖు 10 రూపాయలు, 2వ తారీఖు 20 రూపాయలు. మీరు 12,48,000 ప్లస్ 12 ఆర్లు 50,000 రూపాయలు మీకు కనపడతాయి. ఈజీగా, పెద్ద కష్టం లేకుండా, పెద్ద కష్టం లేకుండా. ఈ పొదుపు ఉద్యమం అనేది ఏంటంటే మీరు ఒక క్యాలెండరు, దాని లెక్క మళ్ళీ వచ్చే సంవత్సరపు క్యాలెండర్ దాకా చేయండి. ఈ 50,000 మీరు చాలా సులువుగా ఓ పక్క, దీన్ని ఒక ట్రిప్కి, ఒక వస్తువుకి, ఒక పిల్లల చదువుకో, ఒక కోర్స్కో, దేనికైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఈజీ మెథడ్ ఇంకోటి చెప్తాం. ఇప్పుడు ఈ 10 రూపాయల ఐడియా నాది, ఫనీ చెప్పాడు మనకు ఒక ఐడియా, రూపాయితోటి. రూపాయి ఐడియా చెప్పాడు కదా, ఫనీ రూపాయి ఐడియా చెప్పాడు. రూపాయితోటి కూడా సంవత్సరం తిరిగేసరికల్లా 60,000 రూపాయలు వస్తాయంటాడు తన క్యాలిక్యులేషన్. రూపాయి డబల్ చేయటం, 2 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి, తర్వాత 2 రూపాయలు, తర్వాత 5 రూపాయలు, తర్వాత 10 రూపాయలు, తర్వాత 20, తర్వాత 40, అట్లా వేసుకుంటూ వెళ్ళమంటాడు. నేను నా ఈజీ మెథడ్ ఏంటంటే మనకి పదులు సులువుగా ఉంటాయి, రోజులు గడిచే కొందుకి అమౌంట్ చాలా పెద్దది అయిపోదు. నెల చివరికి మీరు వేయాల్సింది 300 కదా, పెద్ద కష్టం అనిపించింది, పెద్ద కష్టం కాదు. ముందు రోజు 300 వేసాం, ఆ దాని ముందు 290 వేసాం, అంటే దాదాపుగా 200 దాటిన దగ్గర నుంచి మనం 300కి దగ్గరగానే అమౌంట్స్ వేస్తూ ఉంటాం. ర్యాండమ్గా ఎంతో కొంత చేతికొచ్చింది వేసి పక్కన పెట్టే వాళ్ళు విధానం ఒకటి. ప్లాన్డ్గా ఇలా గనక వెళ్తే మీరు సంవత్సరం తిరిగేసరికల్లా మీకు నెల తిరిగేసరికే 4,000 చిల్లర కనిపిస్తుంది, సంవత్సరం చివరికి 50,000 కనిపిస్తుంది. ఒక చిన్న బర్త్డే పార్టీ ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు, చిన్న ఫంక్షన్స్ కూడా వెళ్ళిపోతాయి అందులో. ఇలా భార్య భర్త ఇద్దరికీ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు,
ఇద్దరు కలిసి ఇట్లా ప్లాన్ చేసుకుంటే 100,000 రూపాయలు మీరు ఎవ్వరికి ఏ డివిడెండు ఏమి ఇవ్వకుండా దేవుడు పాటలు అవి ఇవ్వక్కర్లేకుండా మీ డబ్బులే. మీరు ఇబరాయి దబరాయి పాడేస్తే పక్కన పక్కన పడేసి ఉంటే నువ్వు పాత హ్యాండ్ బ్యాగులు రేకల కింద, తర్వాత ఏమో డబ్బులు అక్కడ ఇక్కడ పెట్టే అలవాటు ఉన్న చోట తీస్తే 10 లు 1 20 30 తేలుతాయి. హ్యాండ్ బ్యాగ్లో నలిగిపోయిన 10 రూపాయలు 7-8 ఉంటాయి ప్రతి వాళ్ళకి. వీటన్నిటినీ పొదుపు చేయండి, ఈజీగా అవుతుంది. ప్రతి నెల ఇంత అమౌంట్ పక్కన పెట్టాలి అంటే మనం మొదట జీతం రాగానే 500 1000 పెట్టామనుకుంటాం పక్కన, 1000 రూపాయలు మన పొదుపు అని. ఆ 1000 రారా అంటూ ఉంటుంది. ఏ అవసరం వచ్చినా 1000 కనిపిస్తుంటుంది. అదే నువ్వు రోజు 100 చిన్న డబ్బులు తీస్తున్నావు అనుకో, అది నీకు కనపడదు. అవును, 1000 పక్కకు పెట్టేసిన భావన ఉండదు, భావనే ఉండదు, ఈజీగా ఉంటుంది. చక్కగా ఒక అవసరానికి ఒక ట్రిప్ ఒక వస్తువుకి, ఆడపిల్లలు ఉన్నారనుకోండి వస్తువులు కావాలి కదా. అవును, ఇప్పుడు ఇంత చేయలేకపోతాం, ఇంత కూడా చేయలేమండి, కొంతే చేయగలుగుతాం. మీ దగ్గర 100 ఉన్నప్పుడు 100 వేయండి, 10 ఉన్నప్పుడు 10 వేయండి. ఖచ్చితంగా ఒక నోటు బ్యాగ్లో పెట్టాలని పెట్టుకోండి. ఎక్స్ట్రా 500 తీసాం వాడాం, ఒక 70 రూపాయలు 80 రూపాయలు చిల్లర ఉంది. ఆ 70 80 దేనికో ఉంటుంది అనుకోదు, ఈ 70 80 ఆ బ్యాగ్లో పెట్టండి. ఆ ఏముందిలే 10 రూపాయలే కదా అన్న ఆలోచన వస్తుంది. వస్తుంది అదే, కానీ ఆ 10 10 10 పెట్టుకుంటే మీరు అన్నట్లు చూడండి 4000 పై చిలుకు వచ్చేస్తుంది. అవును, చిలుకులన్నీ కలిసి పెద్ద సముద్రం అవుతుంది, పెద్ద నది అయ్యి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్తుంది. ప్రధానమైంది మీకు కావాల్సింది ప్లానింగ్. అవసరం ఈ బ్యాగ్లో ఈ డబ్బు ఈరోజు ఖచ్చితంగా పెట్టాలన్న నియమం. ఖర్చుల మీద అదుపు వస్తుంది జయ దీంతో. ఖర్చు మీద అదుపు వస్తుంది, పదే కదా అనుకో అనిపించదు, 10 మనం బ్యాగ్లో పెట్టాలి కదా. మనం సాధారణంగా ఎలా చేయాలంటే పొదుపులో భాగంగా ఒక చిన్న టిప్ నా ఐడియా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక 4-5 వస్తువులు కనపడ్డాయి, ఏవో కనిపించినాయి, మనం 2-3 కొనుక్కున్నాం. ఒకటి ఇప్పుడు అవసరం లేదు, 10 రోజుల తర్వాత అవసరం, దాన్ని ఇప్పుడు ఎందుకు కొనుక్కోవటం మనం? అయితే ఏం ఆలోచిస్తారంటే కొంతమంది 10 రోజుల తర్వాత అయినా కొనాలి కదా అంటే అదే ఇప్పుడే కొనుక్కోవచ్చుగా అంట అని ఆలోచిస్తారు. పోస్ట్ పోన్ చేయటం వల్ల ఉపయోగం ఏంటంటారు? నేను చెప్తాను, పోస్ట్ పోన్ చేయటం తర్వాత వల్ల ఉపయోగం ఏంటంటే ఈ 10 రోజుల తర్వాత అసలు ఆ వస్తువు అవసరమే రాకపోవచ్చు మీకు. అది వస్తే కొనుక్కో ఆ రోజే, అప్పుడే కొనుక్కుంది. కానీ మీరు సూపర్ మార్కెట్లకి వాటికి వెళ్ళినప్పుడు సూపర్ బజార్కి వెళ్తామా, ఎన్ని అనవసరమైనవి కొంటామో జయ. అదే మనం ఇంట్లో లిస్ట్ రాసుకుని పట్టుకెళ్ళి షాప్లో ఇస్తాను చూడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తాం, చాలా పొదుపు అవుతుంది. అవును, మనం సూపర్ బజార్ వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్తామా, ఊరికే తోచక తిరుగుతాం. పిల్లలకి లంచ్ బాక్స్ కనిపిస్తుంది, చాలా బాగుంది, మనకు అసలు అవసరం లేదు. అవును, ఇంట్లో లంచ్ బాక్స్ ఉంది కానీ పిల్లడు చూస్తే అడుగుతాడు. మనకు కూడా కొంతమందికి ఆడాలకు టెంప్టింగ్ ఉంటుంది, మగవాళ్ళకు కూడా ఉంటాయి, అందులో అనుమానం వెళ్ళే వాళ్ళకి ఉంటాయి. పర్ఫ్యూమ్స్ మన దగ్గర ఆల్రెడీ ఉంటే కొత్తవి కొనద్దు, నెయిల్ పాలిష్లు నీ దగ్గర 10 ఉంటే మళ్ళీ ఇంకోటి కొనద్దు. ఇవన్నీ పొదుపులే, కొండ మానేస్తే పొదుపేనమ్మా అది. వచ్చే నెల అవసరం, నేను నెక్స్ట్ మంత్ తిరుపతి వెళ్ళాలి, నాకు అప్పుడు కావాలి, ఆ రోజు కొనుక్కుంటాను. ఈ లోపల తిరుపతి ప్రయాణమే పోవచ్చు, నందో రాజా భవిష్యత్తు, లేదా ఎవరన్నా గిఫ్ట్ తెచ్చి ఇచ్చు మనకి ఆ వస్తువు. ఎందుకు అనవసరంగా ఇప్పుడే, ఇప్పటి నుంచి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం? అంతేనా? అంతే. మీరు ఈ పొదుపు ప్లాన్ 1 రూపాయి నుంచి స్టార్ట్ చేస్తారా, 10 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తారా, 100 రూపాయలు కూడా మీ ఇష్టం. చేయటం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. 100 ఇవాళ 100, రేపు 200, ఎల్లుండి 300, తర్వాత 400 పెట్టదలుచుకున్నా సరే, ఎంత పెద్ద అమౌంట్ అవుతుందో. నెల తిరిగేసరికి 30వ రోజున మీరు 3000 రూపాయలు వేయాల్సి వస్తారు, ఒక్క 100 చొప్పున పెంచిన లెక్క పెట్టుకోండి. 3500 ప్లస్ 2900 అట్లా, ప్లస్ 2800 ప్లస్ 2700 వేసుకోండి క్యాలిక్యులేటర్లో, ఎంత అమౌంట్ కనపడుతుందో తెలుస్తుంది. కానీ రమగారు, ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా శాలరీలో ఒక అమౌంట్ తీసి అలా ర్యాండమ్గా వేసుకోవటం మంచిదంటారా, రోజుకి ఇంత ఇంత అని వేసుకోవటం కరెక్ట్ అంటారు? ఏది అంటే ఇది తక్కువ అనిపిస్తుంది, పెద్ద బాధ అనిపించదు, ఒకేసారి వేస్తుంటే అబ్బా ఇంత వేసామా అన్న ఫీల్ కూడా ఉంటుంది, ఏది ఈజీగా ఉంటుందంటారు? ఇప్పుడు జనరల్గా అందరు చేస్తారు, రికరింగ్ డిపాజిట్లలో పెడతారు ఎవరైనా చేసేది, తర్వాత ఏమో కొంత సేవింగ్స్ అకౌంట్లలో పెట్టుకుంటారు. ఇది సరదాగా చేయండి, ఇది ప్లస్ అవుతుంది మనకి, ఖర్చులు తగ్గుతాయి. ప్రధాన ఖర్చులు తగ్గుతాయి, నీకు అనవసరమైన వస్తువులు కొనరు మీరు, మీకు అదుపు వస్తుంది. ప్రధానంగా మనకి ఖర్చు మీద అదుపు ఏర్పడుతుంది. మీరు రెగ్యులర్గా చేసే రికరింగ్ డిపాజిట్లు, నెల తిరగంగానే కట్టేసేవి, రెంట్లు, కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, ఈ వ్యవహారం అంతా వెళ్ళిపోతుంది. 1000 రూపాయలు తీసి పక్కన పెట్టేస్తారు, దానికి అంటే బ్యాంకులో వేయాల్సింది, వేసేయండి. పిల్లల పేరును వేసేవి ఉంటాయి కదా, అవి వేసేసుకోండి. మిగిలిన డబ్బులు మీ దగ్గర ఉండే ఖర్చుల్లో ఉండే డబ్బులతోటి చెప్తున్నా, మీరు 2 రూపాయలు 5 రూపాయలు దేనితోటన్నా స్టార్ట్ చేసుకోండి, మీ శక్తిని బట్టి, మీ దగ్గర ఆడే డబ్బులను బట్టి, లేదా మీకు వ్యాపారంలో ఉండే సంపాదనని బట్టి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మగవాళ్ళు వ్యాపారస్తులు, ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు,
డబ్బులు వస్తూనే ఉంటాయి ఆడవాళ్ళ చేతికి. మీరు ప్లాన్ చేసుకుని చూడండి, అడగక్కర్లేకుండా ఖర్చులకు డబ్బులు కనపడతాయి. డబ్బు కనపడంగానే వాడేయకండి, ముందు ఇందులోంచి ఎంత తీసి పక్కన పెట్టచ్చో చూడండి. ఇవాళకి రేపటికి ఎల్లుండికి ప్లాన్ చేసుకుని ఓ 100 రూపాయలు పక్కన పెట్టేస్తాం, అవునా? 3 రోజుల్లో 100 ఫినిష్ అయిపోతుంది, 100 10వ రోజుకి వచ్చేస్తుంది కదా. అన్ని రోజులు రాదు, 10, 20, 30, 40 వేసేసరికల్లా అయిపోయింది 100. 4 రోజుల్లో 100 రూపాయలు పని అయిపోతుంది. అట్లా ప్లాన్ చేసుకుంటే మీకు అదుపు వస్తుంది, పొదుపు సులువుగా కుదురుతుంది, మీకు జీవితం మీద ఒక నియమము, ఒక నిబద్ధత అలవాటుగా చేసుకోవటం చాలా మంచిది కదండి. మంచిది, ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. మొన్న చూడండి పాండమిక్ సిచ్యువేషన్, అప్పుడు ఏం చేసాం అందరం ఇళ్లలోనే ఉండిపోవాలి, అవును అంతే కదా. అందరికి చేయి తిరగొచ్చు, తిరగకపోవచ్చు కదా రమ్మగారు, అలాంటప్పుడు ఉపయోగపడతాయి కదా. పొదుపు చేసుకుంటే ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ రావద్దు కానీ, బట్ మనం మాట్లాడుకుంటే కనుక. అవును, బాగుందండి. సో అర్థమైంది కదా నీకు క్లియర్గా? చాలా క్లియర్గా. చూద్దాం ఎలాంటి కామెంట్స్ వస్తాయి, చూడాలి దీని మీద. అంటే ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, చేయాలనిపిస్తే కనుక పిల్లలతో కూడా చేయించచ్చమ్మా. 1 రూపీ తోటి చేయించండి పిల్లలతో, వాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది. క్యాలెండర్లు మెయింటైన్ చేయాలి బాగా. ఎస్, పిల్లలకి ఇంకా రాసుకోవటం ఇవి కూడా అలవాటు అలవాటు. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.